హలో నమస్తే, దిస్ ఇస్ ఉదయన్. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ అండ్ వండర్ఫుల్ షో ఈ చీప్ రుచి పెరటి రుచులు. లాస్ట్ ఎపిసోడ్ మనం కాగితం దగ్గర అందరిని మిద్దెతోటం చూసాం, టైం లేకపోవడం మనం సగం మాత్రం చూసాం, రిమైనింగ్ పార్ట్ ఇప్పుడు చూస్తుందాం. ఎందుకు కలిసాం, వెళ్దామా? రండి. నమస్తే మేడం. వన్స్ అగైన్ వెల్కమ్ టు ఈటీ రుచి పెరటి రుచులు. కైతేని గారు, లాస్ట్ ఎపిసోడ్ మనం పెరటి చూసాం అండ్ అలాగే మిత్రుడు కొంచెం చూసాం. ఇంకా మీరు ఊరిస్తూ ఉన్నారు, అస్సలు సీసలు మనకి రూఫ్ గార్డెన్ ఉంది అని అంటున్నారు. మా వీరికి చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సో మనం ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా అది చూసేద్దాం. ఓకేనా? తప్పకుండా. ఇది వచ్చి స్వీట్ ఆరెంజ్, అంటే ఆరెంజ్ టేబుల్ లెమన్, అంటే ఆరెంజ్ ఇది కాయ మన ఆరెంజ్ కలర్లో పండిపోగానే దాని తొక్కతో సహా తినేయచ్చు. దాన్ని తొక్కతో పడితే మారిపోతుంది, ఆరెంజ్కి వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు ఎల్లో షేడ్ కొంచెం వచ్చింది కదా, ఇంకా అది ఎల్లో నుంచి ఆరెంజ్ కలర్కి మారిపోతుంది. ఇంతే ఇంతేనండి, ఇంత ఇంతకన్నా కొంచెం అవుతుంది, అంతకన్నా పెద్దగా అవ్వదు. కానీ చాలా స్వీట్గా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. ఇది మామూలు సపోటా, పాల సపోటా అంటారు కదా, పాల సపోటా. ఓకే, పాల సపోటా లాస్ట్ ఇయర్ కాసింది, ఇప్పుడు మళ్ళీ పింద స్టార్ట్ అయింది. ఇది రావడానికి ఇంకొక 1 మంత్ కాయలు రావడానికి బయటికి. ఓకే, ఇది నిమ్మ. ఇది కూడా నేను లాస్ట్ ఇయర్ వేసాను, లాస్ట్ ఇయర్ కొంచెం కాసింది, ఇప్పుడు బాగా వచ్చింది అన్నమాట, పూత అది బాగా వచ్చింది. ఓకే, ఇది మామూలు మన ఇంత తిరుగుతూ ఉంటాం కదా దోమలు, అవును, అవి కొంచెం ఇది అవ్వడం కోసం, దోమలు రాకుండా ఉండడం కోసం అని చెప్పని. ఇవి సీజనల్ ఫ్లవర్స్ సార్. అవి ఎలా అంటే ఎవరి అంటే ఈ సీజన్లో ఉంటాయి, రేపు జూన్ వచ్చిన తర్వాత మనకి పోతాయి, మళ్ళీ నేను వాటిని పెట్టుకుంటూ ఉంటాను అన్నమాట. సో ఇది సీజనల్ ఫ్లవర్ అంటే మనం ఓన్లీ లుక్ కోసమా లేదా అంటే డెకరేషన్స్కి వాటికి యూజ్ చేస్తారనమాట, బొకేస్లో వాటిల్లో పెట్టడానికి అది వాడతారు. కానీ మనం ఏంటంటే కొన్ని కలర్స్ తీసుకొచ్చి నేను ఇవి బటన్ రోజెస్ అని చెప్పని, చిన్నగానే పూస్తాయి ఎక్కువ పూస్తాయి, కానీ ప్లేస్ తక్కువ కాబట్టి ఇలాంటి చెట్లు రెండు కలిపి ఒకదానిలో, అంటే కుండి కొంచెం పెద్దగా ఉంది కదా అని రెండు కలిపి ఒకదానిలో వేసుకున్నాను. ఇది వచ్చి నారింజ, నారింజ ఇది నారింజ. ఇది వచ్చి బత్తాయి, బత్తాయి అండి, ఇది బత్తాయి. ఇప్పుడు అంటే అటువైపు కూడా ఉన్నాయి, ఇది కొంచెం పెద్దగా వచ్చిందన్నమాట. ఓకే, ఇది బత్తాయి. సిట్రస్ ఫ్యామిలీకి సంబంధించినంత ఒకే వైపు పెట్టుకున్నారు మీరు. ఇది వాక్కాయ చెట్టు అంటారు, వాక్కాయ అంటే మనకి ఐడియా ఉంటుంది, పచ్చడికి పప్పులో వేసుకోవడానికి వాడతారు కదా, ఇది ఒకటి తీసుకోవచ్చు. ఇదంటే పాలకూరను పెసరు, అంటే ఇవి కొంచెం పెరగనీయకుండా ఉరికినే సలాడ్స్లో వేసుకోవడానికి అన్నట్లుగా ఎప్పటికప్పుడు ఈ చిన్న వాటిల్లో వేసుకుని కట్ చేసేసుకుంటూ ఉంటాము. పెద్దవేమో అటువైపు అంటే మా పప్పుల్లో వాటిలో వాడుకోవడానికి అటు పెట్టుకున్నాను. ఇది ఎక్కువ మొక్క పెరగనీయను అనమాట, ఇంత మొక్క అవ్వగానే తీసేసుకుని మనం కట్ చేసుకుని తిన్నాను, అలా వాడుకునేలాగానే పెట్టుకున్నాను. ఇది రేగు జాతిలో ఒక మొక్క, రేగు జాతిలో. ఇది ఇంతే ఇంకింతకన్నా అంటే ఇంకింతకన్నా హైట్ అది కదా, సీజన్ రేగు పళ్ళ సీజన్ వచ్చినప్పుడు మాత్రం వస్తుంది. చిన్న 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 కాయలు వస్తాయి అన్నమాట, అంటే మనం రోడ్డు మీద చూసే రేగు కాయ కాదు, దాన్ని ఇచ్చేసి చేసింది అన్నమాట. ఇది నర్సరీలో దొరికితే రేర్ అంటే తీసుకొచ్చి పెట్టాను అనమాట, అది కూడా పెట్టి 3 మంత్స్ అయినాయి, నెక్స్ట్ సీజన్కి కాపు వస్తుందని చెప్పి అనుకుంటున్నాను నేను. వచ్చేసి
ఇది చామగడ్డ. ఇది ఏంటంటే వీటితో బజ్జీలు అలా వేసుకుంటారు. వెనక కింద మామూలుగా బాగా వచ్చినాయి. మనం కావాలనుకుంటే ఈ మొక్కలు పీకేస్తేనేమో ఈ గడ్డ ఇలా వచ్చేస్తుంది, లేకుంటే ఈ ఆకులు కూడా వంటకానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఆకులండి, ఆకులు ఆకులతోటి శనగపిండి అది కలిపి చేసుకుంటారు అన్నమాట. ఈ ఆకులు కూడా దానికి ఉపయోగపడతాయి. ఇది మాత్రం ఎక్స్పెషల్లీ నీలి చెట్టు అంటారు. ఇది ఇది పెద్దదైనాక దీని ఆకుతోటి హెయిర్కి కలరు మనం బయట అంటే అన్నీ తెచ్చుకుంటున్నాం కదా, అలా కాకుండా ఇదే డైరెక్ట్ రుబ్బేసుకుని తలకి పెట్టుకుంటే హెయిర్ కొంచెం బ్లాకిష్గా అవుతుంది అనమాట. నీలి అంటారు ఈ చెట్టు పేరు. నీలి నీలి చెట్టు అండి. ఈ ఆకు వల్లన్నది ఆకు ఆకు అంటే చెట్టు లేదు లేదు, ఆకు ఒక్కటి చేసుకుంటే సరిపోతుంది అనమాట. దీని చెట్టు నీల అంట, నీల చెట్టు అంట అనమాట. ఓకే, నిజంగా సూపర్ అండి. వ్యూవర్స్ మీరు గమనించారా, జనరల్గా మనకి హెయిర్ డై వేసుకోవడానికి మనకి ఇప్పుడు రకరకాలుగా మనకు అందుబాటులో ఉన్నాయి మనకు మార్కెట్లో. కాకపోతే వాటన్నింటిలో కొన్ని కెమికల్స్ ఉంటాయి, కొన్ని కెమికల్స్ లేకుండా అనుకుంటారు. అసలు అది ఏం కాకుండా జస్ట్ ఇలాంటి ఒక నీళ్ళ చెట్టు కానీ మన ఇంట్లో ఉందనుకోండి, ఈ జస్ట్ అలా మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ నెత్తికి పెట్టుకుంటే తలకి పెట్టుకుంటే అది హెయిర్ డైగా పనికొస్తుంది అన్నమాట. చాలా న్యాచురల్గా ఉంటుంది, హామ్ కాదు మన హెయిర్కి. సూపర్ అండి, మంచి విషయం అండి. నేను పెట్టి 15 రోజులు అయింది. వంగ అండి ఇది? వంగ. ఓకే, 15 రోజులు అయింది. ఇది మలబార్ ఫ్రూట్ అన్నమాట. మలబార్ ఫ్రూట్. ఓకే, ఫ్రూట్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఓకే ఓకే, ఇక్కడ ఉంది అయ్యా. ఇది తింటానికి వచ్చింది, తిని చూడండి. ఓకే, అంటే కలర్ వస్తే మనకి తినేయచ్చు. సూపర్గా ఉందండి. ఇది స్టార్ ఫ్రూట్. స్టార్ ఫ్రూటా? స్టార్ ఫ్రూట్. ఇది లాస్ట్ ఇయర్ కాసింది, ఇప్పుడు ఇంకా రావాలి, సీజన్ రావాలన్నమాట దీన్ని. ఇది సిమ్లా యాపిల్, కాకపోతే నేను కింద వేయాలి దీన్ని. సిమ్లా యాపిల్ కాకపోతే కింద వేయాలి, కానీ ముందు ఒక స్టేజ్ కొంచెం సెట్ అయ్యేదాకా వేసుకున్న తర్వాత తీయాలన్నమాట. నర్సరీ అతను గైడెన్స్ ఇస్తాను అన్నాడు, అందువల్ల నేను దీన్ని ఇక్కడ చేశాను. ఈ వంకాయలు అదేమో 15 రోజుల క్రితం 15 రోజులు అయింది పెట్టి. ఇది మామూలుగా కాపుకి వచ్చి వంకాయలు మనం కోసుకోవడానికి. కాతేని గారు, మనకి మీరు స్పెసిఫిక్గా ఉన్న రీజన్ ఉందా? అంటే కొన్ని ఏమో ఈ కుండీలు ఇట్లా మరలాగా ఉన్నాయి, కొన్ని చిన్నవి ఉన్నాయి, అట్లా పూల మొక్కలన్నిటికీ ఆ సైజ్ చాలు అని చెప్పని. కూరగాయలకు వచ్చేటప్పటికి వేళ్ళు కింద వాటికి వెడల్పుగా వెళ్ళడానికి స్ప్రెడ్ అవ్వడానికి కావాలి కాబట్టి కొంచెం పెద్ద వాటిని నేను సెలెక్ట్ చేసుకున్నాను. అయితే అన్ని పెద్ద పెద్ద కుండీలు ఒక్కొక్క దాని కోసం కాకుండా వరలు తీసుకొచ్చి వీటిలో కింద కూడా చేసేసి వేసా. ఇవేంటంటే 4-5 మొక్కలు ఒకేసారి పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పని అలా తెచ్చుకున్నాను. మనకి ఇలాంటి సిమెంట్ వరలు స్లాబ్కి ప్రాబ్లం అవుతుందని చాలా మంది అవాయిడ్ చేస్తుంటారు, బట్ మీరు జాగ్రత్తలు తీసుకున్నారా? ఇంత వెయిట్? మరి వెయిట్ ఏం లేదు కదా, ఇది మట్టి వెయిట్ లేదు కదా, ఇది నేను మట్టి కాదు వాడింది. ఓకే, ఇందులో ఉన్నది కోకో పిట్టు, వర్మి కంపోస్ట్, 20% చాలా తక్కువ మట్టి అన్నమాట. చాలా మట్టి తక్కువ. వర్మి కంపోస్ట్, కోకో పిట్టు వేస్తాను, వేప పిండి అవి ఎవ్రీ 15 డేస్కి వాటికి కలుపుతాను. ఇవి చాలా వెయిట్ తక్కువ ఉండే. నా కుండీలు కూడా వెయిట్ తక్కువ ఉంటాయి సార్, అంతా కూడా పాటింగ్ మిక్స్ అంతే. ఇంకా మట్టి మాత్రం లేదు, మట్టి మాత్రం లేదు ఇందులో. సో ఏంటంటే జనరల్గా ఏంటంటే మనకి వరలు అనేది మనకి చాలా వెయిట్ ఎక్కువ ఉంటాయి, అందుకే మధ్య రకరకాలుగా వేరే ఇతరత్ర మార్గాలు చూస్తున్నారు అన్నమాట వెయిట్ తక్కువ తగ్గించడానికి. కాకపోతే మేడం గారు ఏం చేశారంటే వరలు ఉపయోగించినప్పటికీ లోపల అది మట్టి కాకుండా పాట్ మిక్స్ యూస్ చేశారు. సో కాబట్టి ఏంటంటే హాఫ్ వెయిట్ అక్కడ ఏంటంటే మనకి రెడ్యూస్ అయిపోయింది కాబట్టి ఇబ్బంది లేదు. సో దట్ మీరు ఇది పిల్లర్స్ ఉంది కదా, ఆ పిల్లర్ సైజ్ వేసుకున్నారా? అదొకటి కింద కూడా వీటికి ఇది అంటే అసలు స్లాబ్కి తగలకుండా కింద స్టోన్ అదే అదే పెట్టి రాయి పెట్టి దాన్ని నీట్గా క్లీన్ కూడా చేసుకోవచ్చు. క్లీనింగ్కి దానికి కూడా ఇబ్బంది లేకుండా పెట్టుకున్నాను అన్నమాట. ఇవి చామంతులు, మామూలుగా అన్ని రకాలు కలిసి, ఎందుకంటే ఇది ఇలానే ఉంటే రేపు పూత అయిపోయినా కూడా మొక్కలు ఎక్కువ అవుతుంటాయి అనమాట. మా ఎక్కువ అవుతాయి మళ్ళీ నెక్స్ట్ సీజన్కి బాగా పెరగడానికి వీలుగా ఉంటుందని నేను ఇందులో వేసుకున్నాను. అక్కడంతా మీరు మొత్తం ఫ్లవర్స్ పెట్టుకున్నారు అంతా? ఇదంతా గులాబీలు అంతా అంతే. మరువ మది ఓకే, దవనం
ఇది దవనం అంటారు. అంటే పూలలోకి మధ్యలో వేసి కట్టుకోవడానికి దానికి వీలుగా ఉంటుందని ఇది దవనం. ఓకే, ఇది రణపాల అని, ఇది కూడా మళ్ళీ మెడిసినల్ ప్లాంట్. ఇది ఇది మనకి సెగ్గడ్డలు అయినప్పుడు, నొప్పి తట్టుకోలేనప్పుడు కొంచెం వేడి చేసి ఆముదం రాసేసి దాని మీద గడ్డ మీద పెడితే, ఓకే, ఆకుని గడ్డ మీద పెడితే పగిలిపోయి మనకి పెయిన్ లేకుండా క్లియర్ చేస్తుంది అన్నమాట. ఓకే, చూసారా, ఈరోజు ఇంకో కొత్త విషయం తెలిసింది. జనరల్గా మనకి ఏదైనా సెగగడ్డలు వచ్చినప్పుడు మనం ప్లాస్టర్స్ని యూస్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా న్యాచురల్గా దట్టు త్వరగా తగ్గడానికి, నొప్పి తెలియకుండా కోసం మనకి రణపాల ఆకుని కానీ వేడి చేసి దాని మీద ఆముదం కొంచెం తీసుకొని ఏదైతే ఆ గడ్డ ఉందో ఆ గడ్డ మీద వేస్తే ఆ గడ్డ పగిలిపోయే ఇది ఉంది. సో ఇది కూడా మనకి న్యాచురల్గా రెమెడీ అన్నమాట. ఇది వచ్చి దోమలు రాకుండా అవాయిడ్ చేస్తుంది ఆ మొక్క. ఓకే, ఏం పేరండి దాని పేరు? నాకు పేరు చెప్పలేదు ఆయన. మామూలుగా మన దీనిలో నేను నర్సరీ ఎక్కడ మెడిసినల్ ప్లాంట్స్ దగ్గర తీసుకొచ్చాను అన్నమాట. అంత ఐడియా లేదు నాకు, కానీ దానివల్ల మాత్రం దోమలు అనేవి రావు. లెమన్ గ్రాస్ కాకుండా మనకి ఇంకొక మొక్క అన్నమాట దోమలు రాకుండా. ఇది నేను కావాలని తెచ్చా. ఇది ఆక్సిజన్, అంటే అక్కడ కూడా పెట్టుకున్నాను ఎక్కువగాను ఆక్సిజన్ కోసం అని చెప్పాను. అంటే మనకి మామూలుగా మొక్కలు అయితే కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయి కదా, ఇది ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది మనకు కూడా తెలుసు. అందుకే ఆక్సిజన్ ఇచ్చే అన్ని మొక్కలకి బెస్ట్ అని చెప్పొచ్చు. అందుకని దాన్ని కూడా ఇక్కడ ఒక చోట అక్కడ ఒక చోట అక్కడంతా గార్డెన్లో 4-5 చోట్ల పెట్టుకున్నాను అనమాట. సో మీరు ఈ స్ట్రక్చర్ ఇవ్వడం వల్ల చాలా బ్యూటీ వచ్చింది ఈ ప్లేస్కి. 1, 2, 3, 4, 5 అంచెల స్ట్రక్చర్ ఏది ఇచ్చారు మీరు అట్లా, దానివల్ల ఏంటంటే బ్యూటీ వచ్చింది. మధ్యలో మీరు ఆ బొమ్మ పెట్టడం వల్ల నిజంగా చాలా బాగుంది. ఇలా ఒక లుక్ అనేది అయితే అదిరిపోతుందండి. ఇది స్ట్రాబెర్రీ చూడండి, ఇప్పుడు కాపుకి వచ్చింది, ఇప్పుడు కాసే సీజన్ అన్నమాట. ఇది స్ట్రాబెర్రీ ఇక్కడ ఉంది, అక్కడ కూడా ఉంచి పెడతా స్ట్రాబెర్రీస్. ఓకే, ఇది కూడా స్ట్రాబెరీ. ఇదిగోండి, ఇది కూడా స్ట్రాబెరీ. అంటే 3 పార్ట్స్లో వేసుకున్నాను నేను, అన్నిట్లోనూ కాపు వచ్చింది. ఈ స్ట్రాబెరీ ఫ్రూట్స్ అన్ని ఫ్లవర్స్ అండి, లేదా ఇంక వేరే ఉన్నా? దీనిలో అన్ని ఫ్లవర్స్, ఇవన్నీ ఫ్లవర్సే. మధ్య మధ్యలో తులసి, క్రోటన్స్, ఊరికే మామూలుగా అంటే ప్రోటన్స్ కొన్ని డెవలప్ చేసుకుని, అంటే ఇవన్నీ చిన్న మొక్కలు తెచ్చుకున్నాను నేను. ఇప్పుడు పెద్దవయ్యిన తర్వాత కానీ వాటి షో రాదనమాట. ఓకే, ఇది షో ప్లాంట్, అడేనియం అని చెప్పండి. అడేనియం, ఓకే, ఇది షో కోసం తెచ్చుకున్నాను మామూలుగా పెట్టుకుందాం గార్డెన్లో అని. ఇది చెప్పాను కదా మైక్రాన్స్, ఇది ఆవాలు మెంతులు అనమాట. ఇవి సలాడ్స్లోకి కట్ చేసుకుని తినడానికి పెరగనీయను ఎక్కువ, అంతే అంతలోనే తీసేసుకుని తినేస్తాం అనమాట. ఇది వచ్చి క్యాప్సికమ్, కొత్తిమీరి. ఒక్కసారి మీరు గమనిస్తే చూడండి, మనకి ఈ ఇటు సైడ్ నుంచి చూస్తే ఒక లుక్ అనేది, అటు నుంచి చూసినా ఇటు చూసినా మనకి ఏంటంటే ఉన్న ప్లేస్ని, అంటే స్పేస్ని యూటిలైజ్ చేసుకునే విధానం ఇక్కడ చాలా బాగా కాతిన గారు మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు గమనిస్తే 1, 2, 3, 4, 5, 6, 7 7 లేయర్స్ ఉన్నాయి. జనరల్గా ఇలా కాకుండా, ఇలా అరేంజ్మెంట్స్ కాకుండా మామూలుగా కానీ స్లాబ్ మీద ఉంచితే ఇంత మనం పెట్టుకునే అవకాశం ఉండేది కాదు. దట్టు ఏంటంటే మళ్ళీ మనం మధ్యలో నడిచే అవకాశం ఉండదు. బట్ ఏంటంటే ఇక్కడ ఇలా ఈ స్ట్రక్చర్ ఇలా క్రియేట్ చేసిన విధానం వల్ల మధ్యలో మనం నడవచ్చు. బట్ లుక్ కూడా చాలా బాగుంది, ఎక్కువ మొక్కలు పెట్టిన అవకాశం ఉంది కాబట్టి. సేమ్ టైం ఏంటంటే మళ్ళీ మన మిద్దెతోటికి బ్యూటీని కూడా తీసుకొచ్చింది. ఇలా మధ్యలో ఒక బొమ్మని పెట్టి చాలా చక్కగా ఒక 3 లేయర్లు ఏమో ఫ్లవర్స్ని పెట్టి ఇంకో లేయర్ వచ్చేసి మనకి మెడిసినల్ ప్లాంట్స్ పెట్టుకోవడం. సో అట్లా ఇక్కడ ఏంటంటే ఈ స్ట్రక్చర్ ఇలా చేసినందువల్ల ఏంటంటే మనకి ఇష్టం వచ్చిన విధంగా మనం ఇష్టమైన మొక్కను పెట్టుకుని మనం మధ్యలో కూడా మార్చుకుంటూ. సో ఏంటంటే ఓవరాల్గా ఈ మన మిద్దెతోటికి 2 రకాల బ్యూటీ స్పాట్స్ ఉన్నాయి. ఒక ఏదైతే గార్డెన్కి సంబంధించి వచ్చేసరికి ఈ పార్ట్ మాత్రం ఒక బ్యూటీ స్పాట్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికైతే ఈ స్ట్రక్చర్ ఇలా ఉంది, మళ్ళీ మన ఇష్టానికి అభిరుచికి తగ్గట్టు మళ్ళీ ఎలాగైనా మనం మార్చుకోవచ్చు, అద్భుతంగా ఉంది. సో మీరు కూడా ఈ ఇలా స్ట్రక్చర్ కానీ మనం క్రియేట్ చేస్తే మనకి నచ్చినట్టు మనం కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంది మేడం. సదాపాకం,
అది ఆకు చెట్టు పేరు. ఓకే, ఇది నేను మూలికావనం నుంచి తెచ్చుకున్నాను అన్నమాట. ఈ చెట్టు అజీజ్ నగర్ మూలికావనం నుంచి. ఇది ఏంటంటే చిన్నపిల్లలకి కొంచెం కడుపు నొప్పి కానీ ఏదన్నా వచ్చినప్పుడు ఈ ఆకుని నలిపేసి దాన్ని ఇది రసంలాగా వచ్చి తీసి తేనెలో కానీ వాటర్లో కానీ కలిపి పడితే వాళ్ళకి కాస్త కడుపు నొప్పి రిలీఫ్ అన్నమాట. ఓకే, పిల్లలకి. పిల్లలకి. ఓకే. సో సహజంగా ఏంటంటే చిన్నపిల్లలకి ఏడుస్తూ ఉంటారు, కామన్ కడుపు నొప్పి వస్తూ ఉంటుంది, అర్ధరాత్రి కూడా వస్తూ ఉంటుంది. మనం అప్పుడు మందు వేస్తూ ఉంటాం. అట్లా కాకుండా మనకి ఇలాంటి మొక్క ఉంటే న్యాచురల్గా మనం తేనెలో ఇచ్చేస్తే వాళ్ళు కూడా టాబ్లెట్స్ మందు అయితే మింగరు, కానీ ఇది తేనెలో కలిపిస్తే చాలా ఈజీగా మింగేస్తారు, తగ్గిపోతుంది. ఇది వచ్చి కుందేలు చెవి అని చెప్పాలి. ఇది చెవు పోటీ ఇటువంటి వాటికి కుందేలు చెవి అండి. దాని మొక్క పేరే కుందేలు చెవి అంటారు. ఓకే ఓకే ఓకే. దీన్ని అవటమే కుందేలు చెవి అని అంటారు అన్నమాట. దీని ఇది ఏంటంటే చెవు పోట్లకి వాటికి వచ్చినప్పుడు మనం ఈ ఆకు రసం సేమ్ ఇది కూడా రసం తీసి అంతే చెవులో వేసుకోవడం అండి. అంతే. ఓకే. ఇది కూడా నేను అక్కడ సార్ వాళ్ళ దగ్గర అక్కడ నుంచే తీసుకో అజీజ్ నగర్ నుంచే తీసుకొచ్చాను. అది మల్టీవిటమిన్. ఇది మల్టీవిటమిన్ చెట్టు. కరివేపాకు చూడడానికి మనకి కరివేపాకు చెట్లు అనిపిస్తుంది, కానీ అది మల్టీవిటమిన్. అన్ని రకాల విటమిన్స్ అందులో ఉంటాయి అన్నమాట. దాన్ని మనం కూరలు వండుకున్నప్పుడు మామూలుగా కరివేపాకు లాగానే దాన్ని కూడా వాడుకుంటే అన్ని రకాల విటమిన్స్ పప్పులో పప్పుల్లో మామూలుగా వేసేసుకుని అన్ని రకాల మల్టీవిటమిన్స్ విటమిన్స్ అన్ని వచ్చేస్తాయి. దానిలోనే అన్ని మనకి కూరల్లో కలిసిపోతుంది అన్నమాట. దానివల్ల యూజ్ ఉంటుంది అని చెప్పేసి నేను ఎక్కువగా వాడుతున్నాను. అజీజ్ నగర్ మూలికావనం, అది కూడా మూలికావనం నుంచే తెచ్చుకున్నాను. సో నిజంగా మనకి పెద్దవాళ్ళు కావచ్చు అప్పుడప్పుడు వింటూ ఉంటాం అంటే విటమిన్స్ కోసం మల్టీవిటమిన్ టాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా నిజంగా ఈ మొక్క తీసుకుని మనం చక్కగా దాన్ని మనం పప్పులో కూరలో వేసుకుని చక్కగా మనం కర్రీ తిన్నట్టు తినేస్తే కూడా మల్టీవిటమిన్స్ అన్ని మనకి వచ్చేస్తాయి. సో కాబట్టి చాలా న్యాచురల్గా మనకి విటమిన్స్ వచ్చే పద్ధతి ఒక పద్ధతి. అక్కడ కూడా మనకి ఖరీదు కూడా ఏమి కాదు, ఖరీదు కూడా ఏదైనా గవర్నమెంట్ ప్రైస్ లో మనం తీసుకొచ్చేసుకుని పెట్టుకో. సో నిజంగా అంటే నేను ప్రతిసారి నేను వెళ్ళిన ప్రతిసారి ఏంటంటే నెంబర్ ఆఫ్ ఉన్నాయి అక్కడ కొన్ని వేల. మీరు నిజంగా వ్యూయర్స్ ఎవరికన్నా ఇట్లా కానీ మెడిసినల్ ప్లాంట్స్ కావాలంటే మనకి మన గవర్నమెంట్ మూలికా వనం అజీజ్ నగర్ ఉన్న దాంట్లో మనకి అందుబాటులో ఉంటాయి. చాలా తక్కువ ప్రైజ్లో ఉంటాయి, అది కూడా 10-20 రూపాయలు. ఇరవై రూపాయలు ఉంటాయి ఏ మొక్క. అసలు 20 రూపాయలు అనేది అసలు అసలు అఫోర్డబుల్ అంటే అసలు లెక్కలు కూడా తీసుకోకూడదు మనం. అలాంటి 20 రూపాయల్లో మనకి అంటే కొన్ని వేల మొక్కలు అంటే మనకే గుర్తుండదు అన్ని రకాల మనకి మన బాడీలో ప్రతి పార్ట్కి కావచ్చు, ప్రతి నర నరానికి కన కణానికి కూడా అక్కడ మనకి చెట్టు ఉంటుంది న్యాచురల్గా. అంటే అది మనం ఏం టాబ్లెట్స్ యూస్ చేయకుండా అలా మనకు ప్రతి దానికి తలకా నుంచి కాళ్ళ దగ్గర నుంచి ప్రతి దానికి కూడా మనకి పెయిన్ రిలీఫ్ కోసం మొక్కలు ఉంటాయి. కాబట్టి మీరు వెళ్ళినప్పుడు నెంబర్ ఆఫ్ ఉంటాయి తీసుకొని మన ఇంట్లో కానీ పెంచుకోగలిగితే మనకి న్యాచురల్గా మన పిల్లల కానీ పెద్దవాళ్ళ వరకు చాలా బాగా మనకు ఉపయోగపడతాయి మొక్కలన్నీ కూడా. అందులో ఇన్సులిన్ ప్లాంట్ కూడా ఉందండి. ఆల్మోస్ట్ మన యూఎస్ అందరికి ఇన్సులిన్ మీద అవేర్నెస్ ఉంటుంది. అట్లాంటిదే అంటే షుగర్కి కావచ్చు, బీపీకి కావచ్చు, తలనొప్పి కావచ్చు, కడుపు నొప్పి కావచ్చు, దేనికైనా కూడా ఇది ఏదైనా కాదండి. ప్రతి దానికి కూడా మొక్కలు ఉంటాయి. చాలా చక్కగా మనం మిద్దెతిరులు కానీ అన్ని కానీ పెట్టుకోగలిగితే నిజంగా చాలా బాగా ఉపయోగపడతాయి మనకి. ఇది కూడా ఒక ఆకుకూర. ఓకే, పొన్నగంటి కూర అంటారు కదా, పొన్నగంటి కూర. ఓకే, కంటికి దానికి పోయిన కంటిని తిరిగి తీసుకొచ్చే కూర అంటారు. కంటి చూపు మనకి అందరికి తెలిసిన విషయం పొన్నగంటి ఆకు. ఆకుని మనం చక్కగా ఫ్రై చేసుకోవచ్చు, కూరలో వాడుకోవచ్చు. మనకి ఏంటంటే కంటికి చాలా మంచిది పొన్నగంటి ఆకు. ఇది కూడా మళ్ళీ లెమన్ గ్రాస్ లాంటిదే, అంటే మధ్య మధ్యలో పెట్టుకున్నాను అనమాట. అదొకటి ఇది గార్డెన్ కాబట్టి మళ్ళీ దోమలు నాకు స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికని ఇవి మందారాలు, నూరు వరహాలు, ఇది గులాబీ, ఇవన్నీ నేను మామూలుగా క్రోటన్స్ హ్యాంగింగ్స్ షోగా ఉంటాయి కదా అని చెప్పేసి తెచ్చుకున్నవి. ఇంక ఇక్కడ అయితే కూరగాయలు ఇటు సైడ్ కూరగాయలు పెట్టుకుంటా అని అన్నీ అని కాదు, అటు ఉన్నాయి ఇటు ఉన్నాయి. ఇందులో నేను 2 రకాలు వేసుకున్నాను, అంటే ఆకుకూర, తోటకూర అది వచ్చేలా వేసుకున్నాను, ప్లస్ టమాటా. ఇది కాకుండా బచ్చలి కూర, ఇది కొంచెం పైకి క్రీపర్ లాగా కూడా వెళ్తుంది కాబట్టి ఒక రెండు మొక్కలే పెట్టుకున్నాను ఇందులో. చాలు మనకి అది పెరుగుతుంది అన్న ఉద్దేశంతో. ఇటు వచ్చి కాకర, ఇది కాకర ప్లస్ బచ్చలి కలిపి పెట్టుకున్నాను ఇందులో కూడా. జనరల్గా మనకి మిద్దె తోట అంటే క్రీపర్ కోసం సగమో లేదా అట్లా యూజ్ చేస్తుంటారు, బట్ మీరు కంప్లీట్గా స్ట్రక్చరు వేసేసుకున్నారు
ఇబ్బంది ఉండదా ఎండ పడకపోతే? ఏముండదు. నేను అక్కడ మొన్నటి దాకా చిక్కుడు పెంచాను, లాస్ట్ డిసెంబర్ ఫిబ్రవరి దాకా అక్కడంతా చిక్కుడు ఉండేది. షేడ్ కూడా వేశారు. షేడ్ వేశాను అంటే ఇవన్నీ కొన్ని మొక్కలు కంప్లీట్ ఎండలో ఉండకూడనివి, కొన్ని 50-90% తగిలినా పర్లేదు కాబట్టి నేను 50% షేడ్ నట్టు వేసుకున్నాను. రేపు జూన్ తర్వాత ఇవి తీసేస్తాను. జూన్ తర్వాత తీసేస్తాను, ఎండాకాలం వరకు ఉంచుతాను, జూన్ తర్వాత తీసేస్తాను. ఇప్పుడు దానికి కూడా వేస్తాను, వేసి జూన్ లో వానలు పడ్డం మొదలెట్టంగానే. ఇప్పుడు ఈ సమ్మర్ లో మనకి ఇంకా ఎక్కువ ఎండ ఉంటది కదా మేడం, అప్పుడు పెద్ద జాగ్రత్తలు తీసుకున్నారా పైన? అంటే వీటికి ఫాగర్స్ ఉన్నాయి, మీకు ఎక్కడ చూపించాలి ఇవిగోండి, ఇవి ఫాగర్స్ అంటారు. ఓకే ఓకే, వీటి ఫాగర్స్. ఇవేంటంటే నాకు మనం మోటార్ ఆన్ చేసుకుని వీటిని అక్కడ నాపు తిప్పుకుంటే నాకు వానలాగా మొత్తం అంతా కూడా వాన కురిసినట్టుగా ఉండి వాటికి వాన పడినట్టు ఆల్మోస్ట్. ఇవ్వండి, ఇది కాకర. అవి కాకర ఇది వచ్చేటప్పటికి ఒక క్రీపర్ని నేను పైకి పెట్టుకున్నాను, ఇది దానిమ్మ హైబ్రిడ్ అన్నమాట. ఇంత చిన్న చెట్టే ఇంకా కాస్తుంది, అందుకని ఒకటి ఇది ఒకటి అది. కాకపోతే ఏంటంటే బలం కోసం మాత్రం మనం కొంచెం ఎక్కువ ఎరువును మాత్రం ఎవ్రీ 10 డేస్కి మాత్రం ఏదో ఒకటి దీనిలో కలుపుతూనే ఉండాలి. ఫస్ట్ కాపండి, ఇది రెండోసారి. చూడటానికి ఎంత చిన్నదిగా ఉందో చూడండి, అప్పుడే కాపు వస్తుంది. ఇవన్నీ కూడా ఇది మామూలు ఈ వాము చెట్టు అంటారు కదా వాము, ఇవన్నీ పూల మొక్కలు, చామంతులు అవి అన్ని కలిపి. ఇవండి ఇవి డెకరేటివ్ ఫ్లవర్స్, ఇవి నూరు వరహాలు అలా నేను తెచ్చిపెట్టుకున్నాను. ఇది సింహాచలం సంపంగి. సింహాచలం సంపంగి ఇదా? ఇది సింహాచలం సంపంగి అంటారు. ఇది ఎల్లో షేడ్, ఇప్పుడు మొగ్గలు ఉన్నాయి చూసారు కదా. ఇందులో తెలుపు ఏమో కింద నేల మీద వేసుకున్నాను. ఇది వచ్చి పసుపు పచ్చ హైబ్రిడ్ అన్నమాట. ఇది మనం కట్ చేస్తుంటే ఇంతకన్నా హైట్ కూడా పెంచుకోకర్లా. పూలు పూస్తుంది. ఇది డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్ ఓకే. నాకు నేను తీసుకొచ్చి ఒక 6 నెలలు అయింది. వీటికి ఇంకొంచెం చెయ్యి పెరిగినాక కాస్త ఏదన్నా చూడలేదు. ఇది వచ్చి ద్రాక్ష. ఇది లాస్ట్ టైం కాసింది, ఇప్పుడు మొన్న అంతా కట్ చేయించేసాను అనమాట. ద్రాక్ష దగ్గర ఇక్కడ దీనికి ఏం చేస్తామంటే ఆ టైంకి ఇవి హోల్స్ ఉన్నాయి కదా, వీటిల్లోంచి చువ్వలు పాతేసేసి చిన్న పందిర్లాగా ఇస్తాను. ఇప్పుడు మళ్ళీ కట్ చేసేయాలి కాబట్టి కట్ చేసినప్పుడు వాటిని కూడా తీసేసి పక్కకు పెట్టుకుని మళ్ళీ అడ్డు లేకుండా ఉండడానికి దానికి. అది ఉసిరి చెట్టు. ఇది ఉసిరి. ఇది వచ్చి టేబుల్ లెమన్ అని చిన్న చిన్నవి నిమ్మకాయలు వాడుకోవచ్చు మనము. లాస్ట్ టైం కాసింది, ఇప్పుడు మళ్ళీ పూతకి రావాలన్నమాట. చూసారుగా కాయతాని గారి మిద్దె తోటని, నిజంగా చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ మీరు సర్ప్రైజ్ అయ్యే విషయం ఏంటంటే దీంతోపాటు అంటే కాంక్రీట్ జంగిల్ లాంటి హైదరాబాద్లో మనకి పార్క్ వెళ్ళే అవకాశం లేనప్పుడు మన ఇంటి మీదే ఒక అందమైన పార్క్ని ఎలా తయారు చేసుకోవాలి, మన మిద్దె తోటని మనకి ఓ విధంగా లాన్ ఎలా ఏర్పాటు చేసుకోవాలి, అన్ని ఇక్కడికి ఎంజాయ్ చేసే విధంగా పిల్లలు ఎక్కడికి వెళ్ళకుండా ఆడుకునేది ఏం చేసుకోవాలి అనే విషయాలు కూడా మనకు తెలియజేస్తారు మన కాయతాని గారు. కాబట్టి టైం లేకపోవడం మన ఇద్దరు తాపేస్తున్నాం, నెక్స్ట్ ఎపిసోడ్ అవన్నీ చూసేద్దాం. అంటి లాన్ దిస్ ఇస్ ఉదయ్ సైనింగ్ ఆఫ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9394445031.